ప్రపంచంలో చాలా వరకు జంతువులు అంతెందుకు మనం కూడా ఆఖరికి ఏదైనా తినాలన్నా రుచి చూడాలన్నా నాలుకనే వాడతాం. మన నాలుకపై అత్యధికంగా ఉండే ఈ రుచిబొడిపులు ఆహారాన్ని నాలుకపై పెట్టేటప్పుడు దాన్ని గ్రహించి అది తీయగా ఉందా కారంగా ఉందా ఇలా రకరకాల రుచుల్ని మనకు తెలియజేస్తుంది. సీతాకోకచిలుక ఇది మాత్రం ఏదైనా పువ్వులు ఉండే మకరందాన్ని కానీ ఇంకేదైనా పదార్థాన్ని కానీ రుచి చూడాలంటే మాత్రం అది కేవలం తన కాళ్ళనే ఆ పదార్థంపై పెట్టి తద్వారా ఆ పదార్థం ఎటువంటి రుచులు ఉందో తెలుసుకుంటుంది. ఎందుకంటే మనకు నాలుకలు ఏ విధమైన రుచిబొడుపులు ఉంటాయో సీతాకోకచిలుకలకి వాటి కాళ్ళ కింద కూడా అలాంటి రుచిబొడుపులు ఉంటాయి. వీటి ద్వారానే ఈ సీతాకోకచిలుకలు సులువుగా ఏ పువ్వు పైన వాలి వాటి కాళ్ళ ద్వారా తొందరగా ఆ పుప్పొడులు ఆ పువ్వుల యొక్క మొగ్గల్లో ఉండే మకరాందాన్ని రుచిస్తాయి. ఎందుకంటే ఇవి ఒక పువ్వు నుంచి ఇంకొక దగ్గరికి ఇంకొక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి తరచుగా ఎగురుతూ వెళ్తుంటాయి. అలాంటప్పుడు ప్రతిసారి నోటి ద్వారా రుచి చూడాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఇవి సులువుగా వాటిపైన వాలిన వెంటనే కాళ్ళ ద్వారా రుచి చూసి అవి తినగలవో లేదో మంచిదో లేదో తెలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. మనిషి చిన్న బిడ్డ నుంచి పెద్దగా అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ భూమిపైన ఉండే అతి చిన్న జంతువుల్లో ఎలకలు మాత్రం చాలా తొందరగా పెరుగుతాయి. కొన్ని రోజుల్లోనే ఎలకలు అత్యంత వేగంగా తమ శరీరాన్ని నిర్మించుకుంటూ పెరిగిపోతూ ఉంటాయి. ఆడ మగ అయిన రెండు ఎలకల్ని ఒక ప్రదేశంలో కానీ ఒక 18 నెలలు కానీ పెట్టారంటే ఆ రెండు ఎలకలే కలిసిపోయి అవి పిల్లలు పెడుతూ ఆ పిల్లలు మళ్ళీ పిల్లలను పెడుతూ అలా 18 నెలల్లోనే సుమారుగా 10 లక్షల వరకు ఈ రెండు ఎలకలే మిగతా వాటిని తయారు చేయగలవు. అందుకే పొలాల్లో కానీ ఇంట్లో కానీ ఎలకలు ఎక్కడైనా ఉన్నాయంటే అవే పిల్లలు పెడుతూ వాటి సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటూ కొన్ని 1000 వరకు లక్షల వరకు తయారైపోతాయి. మనిషి యొక్క చెవిలో చాలా వరకు బ్యాక్టీరియా ఉంటుంది. దుమ్ము ధూళి వల్ల వచ్చే ఈ బ్యాక్టీరియా చెవి లోపలికి వెళ్ళిపోయి మన అంతర్భాగాలకి ప్రమాదం కలగకుండా చెవిలో కర్ణబేరికి ఈ బయట ఉండే బ్యాక్టీరియాకి మధ్యలో గుమిలి అడ్డుగా ఉండే రక్షణ పొరలా ఏర్పడుతుంది. ఎవరైతే హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ 1 గంట పాటు చెవులకు పెట్టుకుని పాటలు విన్నట్టయితే చెవుల్లో ఉన్న ఆ బ్యాక్టీరియా 700 రెట్లు పెరిగిపోతుంది. అందుకే ఎక్కువసేపు చెవులకి హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడం కూడా చాలా వరకు డాక్టర్లు కానీ పెద్దవాళ్ళు కానీ ఒప్పుకోరు. ఎవరైతే ఈ విధంగా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటూ పాటలని గంటలు ఎంజాయ్ చేస్తుంటారో 700 రెట్లు ఎక్కువగా పెరుగుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చాలామంది జర్నీ చేసేటప్పుడు బస్సు పడకపోయినా లేకపోతే డీజిల్ వాసన ఎక్కువైనా కొన్ని సందర్భాల్లో కూడా మనకి వాంతులు అవుతూ ఉంటాయి. ఈ వామిటింగ్స్ అనేవి మనుషులకి చాలా కామన్. అలాగే కుక్కలకి కూడా మనం వీధిలో కానీ ఇంట్లో కానీ కొన్నిసార్లు వామిటింగ్స్ అవన్నీ చూసుంటాం. కానీ జంతువుల్లో కేవలం ఎలకలకి అలాగే గుర్రాలకి మాత్రం ఎటువంటి వామిటింగ్స్ అవ్వవు. ఎందుకంటే వాటి జీవనక్రియ అరుగుదల శరీరంలో ఉండే నిర్మాణాల వల్ల వాటికి వాంతులయ్యే ఛాన్స్ అస్సలు లేదు. మనం ఇప్పటికీ కూడా మన దేశంలో కానీ చాలా దేశాల్లో కానీ ఏదో ఒక చోట బ్యాంక్ రాబరీస్ జరుగుతున్నాయని టీవీల్లో కానీ వార్తా పేపర్లో కానీ న్యూస్ని చూస్తూనే ఉంటుంటాం. ఈ విధంగా చూసుకుంటే మన దేశంతో పాటు ప్రపంచంలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా ప్రపంచంలో ఏదో ఒక చోట జరిగిన ఈ బ్యాంక్ దొంగతనాలన్నింటినీ చూసుకుంటే ఒక రోజులో సుమారుగా 100 కోట్లకు పైగానే విలువ ఉండే డబ్బుని దొంగలు బ్యాంకుల నుంచి ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారంట. మనం కామన్గా ఏమి తినకుండా బద్ధకంగా ఉన్నా సరే కూడా ఒక రోజు లేకపోతే 2 రోజుల వరకే మ్యాక్సిమం పడుకోగలం. ఇంకా ఎవరో అయితే 3 రోజుల వరకు ట్రై చేసినా పడుకోగలరు కానీ అంతకు మించి ఎక్కువ రోజులు ఎవరు పడుకోలేరు. ఆ తర్వాత ఆటోమేటిక్గా నిద్ర నుండి లేచిపోతారు. వాళ్ళకి ఆకలి వేసి లేచిపోయినా సరే ఏ విధంగా లేచినా సరే వాళ్ళు 2-3 రోజులకి మించి పడుకోలేరు. కానీ ఈ నత్తలు ఉన్నాయి చూసారా, ఇవి మాత్రం
నిద్రలోకి జారుకున్నాయంటే మినిమం 3 సంవత్సరాల వరకు ఎటువంటి ఫుడ్ లేకుండా చలనం లేకుండా ఒకే చోట అదే విధంగా పడుకొని ఉండిపోగలవు. ఎందుకంటే ఈ నత్తలకి పైన ఈ పెంకు లాంటి గుళ్ళ ఉంది చూసారా, ఈ గుళ్ళలో ఇవి చుట్టుకుని లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాటికి ఒక కప్పు లాంటి మూత కూడా ఈ నత్తగుళ్ళకి కవర్ చేస్తూ ఉంటుంది. అందుకే అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా 3 సంవత్సరాల వరకు కూడా ఆహారం లేకుండా అలాగ పడుకునే ఉండగలదు. ఇది ఈ నత్తకి ఈ గుళ్ళకి ఉన్న లింక్. ఏ మనిషి కూడా తన ఊపిరిని చాలాసేపటి వరకు బిగబట్టి చనిపోవాలని ప్రయత్నించినా చనిపోలేడు. ఎందుకంటే మనిషి తన మట్టుకు తాను ఊపిరి తీసుకోకుండా చాలా వరకు ఉండలేడు. ఎంత ప్రయత్నించినా శరీరంలో ఉండే ఊపిరితిత్తులు కానీ హార్ట్ కానీ ఆ ప్రెజర్ వల్ల ఊపిరిని ఎంత బిగబట్టినా కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ తిరిగి ఊపిరిని తీసుకోవడానికి తన శరీరం ప్రేరేపిస్తుంది. అందుకే ఎవరైనా ఊపిరి తీసుకోకుండా సింపుల్గా చనిపోదామన్నా వాళ్ళ తరం కాకుండా పోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని పేరు బజ్ అల్డ్రిన్. ఇతను అమెరికా యొక్క ఇంజనీర్, అలాగే వ్యోమగామి కూడా. అపోలో 11 మిషన్లో ఆస్ట్రోనట్ గా చంద్రునిపైకి కూడా వెళ్ళారు. ఇతను భూమిపై నుంచి ఎంతో కష్టపడి రాకెట్లో జర్నీ చేసి చంద్రునిపైకి వెళ్ళిన తర్వాత అక్కడ అతను చేసిన మొదటి పని ఏమనుకున్నారు, యూరిన్ పాస్ చేయడమే. ఎందుకంటే అతను అంత జర్నీ చేసిన తర్వాత ఫస్ట్ చంద్రునిపై అడుగు పెట్టిన తర్వాత మిగతా పనులన్నీ పక్కన పెట్టి యూరిన్ని పాస్ చేశాడంట. అందుకే ఇతన్ని చంద్రునిపైనే మొట్టమొదటిసారిగా యూరిన్ పోసిన వ్యక్తిగా రికార్డు కూడా ఉంది. మనం చిన్నప్పటి నుంచి డబ్బుల్ని వాడుతూ ఉంటాం. వీటిలో కాయిన్స్తో పాటు నోట్స్ కూడా ఉంటాయి. ఈ నోట్స్ అందరూ చూసి చాలామంది వీటిని పేపర్తో తయారు చేస్తారనుకుంటారు. కానీ ఈ కరెన్సీ నోట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కేవలం పేపర్తో మాత్రమే తయారు చేయరు. మనం వాడుతున్న ఈ నోట్లని ఎక్కువగా పత్తి మరియు నారని మిక్స్ చేసి ఒక రకమైన పేపర్గా తయారు చేసి వాటిపైన కరెన్సీని ముద్రిస్తారు. మనం రెగ్యులర్గా వాడే పేపర్ని కరెన్సీ పేపర్ని పట్టుకుంటే కళ్ళు మూసుకున్నా సరే చేతి స్పర్శతో ఏది కరెన్సీ నోటో ఏది మామూలు నోటో చెప్పేవచ్చు. 1932 అమెరికాలోని వాషింగ్టన్లో ఒకసారైతే కరెన్సీ నోట్లు చేయడానికి వారి దగ్గర ఎటువంటి ఈ పత్తి నారతో చేసిన పేపర్స్ లేకపోవడం వల్ల అక్కడ చక్కెర ఫ్యాక్టరీలో దొరికే చక్కెర నుండి ఒక రకమైన పేపర్ని చేసి వాటిపైన కరెన్సీని ముద్రించి వాడుకలో వాడారంట. మన సినిమాల్లో కానీ ఏదైనా ఇన్వెస్టిగేషన్లో కానీ మనిషి యొక్క ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేయడం వాటిని గమనించడం చూసే ఉంటారు. ప్రపంచంలో ఏ మనిషికి కూడా ఫింగర్ ప్రింట్స్ ఒకేలాగా ఉండవు. వీటి ద్వారానే ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు లేదా హత్యలు జరిగినప్పుడు అవి ఎవరు చేశారనేది ఆ వేలి ముద్రలను తీసుకుని హంతకుల్ని పట్టుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఏ విధంగా వేరువేరుగా వేలిముద్రలు ఉంటాయో అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా నాలుకలో ఉండే రుచిబొడుపుల యొక్క నిర్మాణం కూడా వేరువేరుగానే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.